పార్టీ, తెలుగుదేశం పార్టీ. మళ్ళీ దొంగలు పడ్డారు, స్మగ్లర్స్ వచ్చారు, పోలీసులు చంపేస్తున్నారు. మొన్నే మీరు చూశారు ఇక్కడనే ఒక చిత్తూరు దగ్గరనే తమిళనాడు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు డబ్బులు తెస్తా ఉంటే దొంగలు పడి ఆ డబ్బులు దోచుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవాలనుకుంటే వాస్తవాలు బయట వస్తాయని భయపడిపోయి మళ్ళా సైలెంట్ అయిపోయారు. తేలుగుట్టిన దొంగ మారిగా ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి దొంగలకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, స్మగ్లర్లకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఒక పక్క మీరు చూస్తే తిరుపతిని కేంద్రంగా టీడీఆర్ బాండ్లు అంటే ఉన్న నేల ఉన్నట్టు చూపించి ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రతి ఒక్క స్కీము కూడా ఒక స్కామ్. అది మద్యపాన నిషేధం ఒక పెద్ద స్కామ్. స్మగ్లర్స్ వీళ్ళే, దొంగలు వీళ్ళే, ఏంటి అరాచకం? పోలీసులు నిర్వీర్యం చేశారు, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఒకటే చెప్తున్నా, ఇక్కడున్నారు ఒక్కసారి చిత్తూరు చుట్టుపక్కల చాలా అడవులు ఉన్నాయి, ఇక్కడ గ్రనైట్ ఉంది. ఈ గ్రనైట్ నేను అడుగుతున్నా, ఏ ఒక్కడైనా సరే ఆ గ్రనైట్ కాపాడుకున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఆ గ్రనైట్ ఓనర్లందరూ ఈ పాపాల పెద్దిరెడ్డికి కప్పం కడుతున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే శివశక్తికి డైరీ పాలు కూడా పోయాలి, అక్కడ కూడా డబ్బులు పల్పంతా ఆయనకే ఇవ్వాలి, అక్కడ కూడా తక్కువ ధరిస్తాడు. ఈ జిల్లాను దోచేసినటువంటి వ్యక్తి ఈ పాపాల పెద్దిరెడ్డి. నెలకొకసారి 15 రోజులకొకసారి కుప్పం వెళ్తాడు కప్పం కోసరం. చెప్తున్నా కక్కిస్తా 2 నెలల్లో, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన అక్రమాల్ని, మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన దౌర్జన్యాల్ని గుర్తుపెట్టుకుంటా. అంగళ్ళలో 600 మంది పైన మా కార్యకర్తలు పని చేస్తా, ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వీళ్ళని కట్టడి చేసే బాధ్యత నాదని మీ అందరు కూడా హామీ ఇస్తున్నారు. మా తమ్ముళ్ళు డిఎస్సీ